हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज़ नेनु मटन चेस्तुन्नानु बिर्यानी ग्रेवी तो चाला सूपर गा उंटुंदी। मंची ग्रेवी कम्मने टेस्ट तो चाला बागुंटुंदी। अदि एला चेयालो चूद्दाम पदंडी। इदि रोटी लेकैना रईस लेकैना चाला बागुंटुंदी। मनं चपातीलो मंची ग्रेवी कावालनुकुंटे इला चेसुकोंडि। ఇది 1 కేజీ మటన్ అన్నమాట। బాగా మంచిగా నీట్గా కట్ చేసి కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి। ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెము సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రావాలి। 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, భాగ్య మాధవ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి కొత్త వెరైటీ వంటలన్నీ మీకు ఫాలో అవుతూ ఉంటాయి। కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది, బెల్ టచ్ చేస్తే నా మిగతా వీడియోస్ అన్నీ మొత్తం వస్తాయి। ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి బాగా ఉడికిందన్నమాట। మటన్లో మనం వాటర్ వేయలేదు, కానీ చూడు ఎంత వాటర్ వచ్చేసిందో। ఇప్పుడు గ్రేవీ కోసం మనము మసాలా పేస్ట్ తయారు చేద్దాం। ఇవి ఎండు కొబ్బరి ముక్కలన్నమాట, ఒక కప్పు తీసుకున్నాను ఎండు కొబ్బరి। ఎండు కొబ్బరితోనే మనకు గ్రేవీ బాగా వస్తుంది। మన కర్రీకి సరిపడే కారం వేసుకోవాలి। కారము ఒక 2-3 ఆనియన్స్ మెత్తగా కట్ చేసుకొని వేసుకోవాలి। సన్నగా చెక్క లవంగాలు ఇవన్నీ మనకు ఏవి ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోవచ్చు। నేను మటన్ పౌడర్ మసాలా పౌడర్ ఉంది అందుకు ఇంకేవన్నీ వేయట్లేదు। ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। వాటర్ వేయన అవసరం లేదు, వాటర్ వేయకుండా అట్లా చేసుకోవాలి। ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి। ఒక చిన్న ఉల్లిపాయ అయినా సరిపోతుంది। ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి। ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అంత బాగా వేగనివ్వాలి। ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇవంతా బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇట్లా ముద్దలాగా చేసుకొని వేసుకోవాలన్నమాట। మటన్ కర్రీకి ఈ కొబ్బరి ముద్ద ఒకటి, అల్లం పేస్ట్ ఒకటి, ధనియాలు, తెల్లగడ్డ, అల్లము ఈ 3 ఒకటి అట్లా 3 ముద్దలు నూరుకొని బాగా మసాలా దట్టించి చేసేవాళ్ళు చిన్నప్పుడు। మనకు ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడే చేసేసుకుంటున్నాము। ఆ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి। ఇప్పుడు ఇదంతా బాగా ఉడికించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము। ఇప్పుడు ఈ మటన్ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి। మటన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుందాము। ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే మనకు ఉడికిపోయినట్టు కదా కర్రీ। ఇంకో గ్లాస్ వాటర్ పడతాయి, ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్। ఇది మటన్ మసాలా అన్నమాట। లాస్ట్లో ఈ మటన్ మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి దించేసుకోవాలి।
చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు కర్రీ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు టేస్ట్ చూసి ముక్క ఉడికిందే లేదా చూసుకొని దించుకోవాలి, స్టవ్ కట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి గ్రేవీ ఎంత బాగుందో, ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. మంచి గ్రేవీతో మనం చపాతీ లెక్క అని రైస్ లెక్క అని చాలా బాగుంటుంది, రాగి సంగటి లెక్క అని కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మంచి గ్రేవీ కావాలనుకుంటే ఇలా చూసి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సరికొత్త వీడియోస్ అన్నీ మీకు రోజు నోటిఫికేషన్ అవుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మటన్ కర్రీ ఎలా వచ్చిందో, పొట్టేలు మాంసం ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.